Venkatadri Nilayaha Kamala Kamukapuman Abhangura Vibhutirna Staranga Etu Mangalam Parama Pavitram Papa Lavitramaina Sri Venkateswara Swamivari Yokka Sahasranamavalilo Om Gadavate Namaha Swamivaru Chaturbhujude Unna Ashtabhujude Unna Sahasrabhujude Unna Tappakunda Dharinchetuvantidi కౌమోదకి అనేటువంటి నామం ఉండేటువంటి గదను. ఈ గద ఒక కుముదము వలె ఉంటుంది. కుముదము అంటే ఒక పుష్పము, ఎందుకంటే భూమి నుంచి వచ్చేటువంటి పుష్పాన్ని కుముదము అని అంటారు. కుమ్ అంటే భూమి, కౌస్తుభము అంటే భూమి చేత ఆవరింపబడినటువంటి కింద ఉన్న సముద్ర జలముల్లోంచి వచ్చింది కాబట్టి దాన్ని కౌస్తుభము అని చెప్పి చెప్పారు. అలాగే కుముదము వలె ఉండేటువంటిది ఈ గద అని చెప్పి కొన్ని పురాణాలు అభివర్ణించాయి. అటువంటి కౌమోదకి నామక గదావంతుడిగా శ్రీకృష్ణ పరమాత్మ విరాజిల్లాడు. ఎందుకంటే ఆయన సాందీపని వద్ద అధ్యయనం చేసినప్పుడు ఆయన గదా విద్యను కూడా గొప్పగా ఆయన నేర్చుకుని దాని యందు గొప్ప నిష్ణాతుడై ఉన్నాడు కనుక అవలీలగా ఆ బలవంతుడైనటువంటి పరమాత్మ, ఆయన అతిమానుషుడు, లీలా మానుష విగ్రహుడు కనుక అటువంటి స్వామి శత్రు సంహారం చేయటానికే లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఆ యొక్క దివ్యులైనటువంటి సూరసేనాదుల్ని హింసించాడనేటువంటి కోపంతో మధురా నగరంలో కంస సంహారం చేశాడు. ఆ కంసుని సంహారం చేయటానికి ముందుగానే చాణూరుడు, ఆంధ్రుడు అనేటువంటి ఇద్దరు మల్లయోధులను కూడా సంహరించాడు. అంటే భాగవతాది గ్రంథాలలో ఆయన ముష్టి యుద్ధం చేత సంహరించాడు అని చెప్పి ఉన్నప్పటికీ కూడా కొన్ని భాగవతాల్లో ఆయన గదాయుద్ధం చేత సంహరించాడు అని. అయితే గదని ఎక్కువగా ప్రావీణ్యతగా ప్రదర్శించినటువంటి వాడు నిజానికి కృష్ణుని కన్నా బలరాముడే కనబడతాడు. కానీ కృష్ణునికి గదావతే నమః అని చెప్పి చెప్పడంలో ఒక స్వారస్యం ఉన్నది. అంటే బలరాములు వారు దుర్యోధనుడికి, భీముడికి గదాయుద్ధాన్ని బాగా ప్రీతిగా నేర్పించాడు, గదను అనేక సార్లు ప్రయోగించాడు అని చెప్తారు. కానీ గదాప్రయోగం ఎలా ప్రయోగించాలో వారిరువురి కన్నా ఎక్కువ తెలిసినటువంటి వాడు, అంటే దుర్యోధనుడి కన్నా భీముడి కన్నా ఎక్కువ తెలిసినటువంటి వాడు కృష్ణుడే. ఈ సత్యం మనకు ఎప్పుడైతే జలస్తంభన విద్య ద్వారా దుర్యోధనుడు ఒకనొక పుష్కరిణి లోకకి వెళ్ళిపోయి ఆ పవిత్ర సమంత పంచకం అనేటువంటి కురుక్షేత్ర యుద్ధభూమిలో దాక్కున్నాడు, అప్పుడు పైనుంచి వీళ్ళు తిడతారు. 99 రేకులు రాలిపోయిన తర్వాత ఒక రేకు పుష్పానికి ఉంటే మాత్రం అందమేముంది, కాబట్టి దుర్యోధన యుద్ధానికి రా అని చెప్పి పిలిచి భయభ్రాంతుడే దాక్కున్నటువంటి దుర్యోధను యుద్ధానికి పిలిచి గదా యుద్ధం అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. అక్కడ ధర్మరాజు పొరపాటున ఎవరినైనా సరే నువ్వు కోరుకో దుర్యోధన అంటాడు. వెంటనే దుర్యోధనుడు ఎవరిని కోరుకున్నా గదాయుద్ధంలో దుర్యోధనుని మించినటువంటి వాళ్ళు లేరు. వెంటనే కృష్ణ పరమాత్మ తన మాయాశక్తి చేత అయ్యా భీముణ్ణి మాత్రం కోరుకోక, ఎందుకంటే అహంకార ప్రవృతుడు అయినటువంటి నువ్వు అలా కనుక కోరుకుంటే భీముడి చేత నువ్వు గదాయుద్ధంలో మరణిస్తావు అని చెప్పి భయపెడతాడు. దాంతో మానధనుడైనటువంటి ఆ సుయోధనుడు వెంటనే నేను రారాజును, నేను పోరాడితే బలవంతుడైనటువంటి ఆ భీమసేనుడితోనే పోరాడతానని చెప్పి భీమసేనుడితో ఆయన పోరాటం చేస్తున్నారు. అయితే భీముడు పెద్దగా గదాయుద్ధం నేర్చుకోలేదు. బలరామస్వామి నేర్పించేప్పుడు గురువుగా ఆ లాఘవాన్ని నేర్పిస్తూ 4 దెబ్బలు వేస్తూ ఉండేవాడు. ఆ దెబ్బలు తినలేక భీముడు ఒక మాట చెప్పాడు, దుర్యోధనాదులు 14 సంవత్సరాలు నీ దగ్గర నేర్చుకోవాలయ్యా, అంతకాలం నేర్చుకునే ఓపిక నాకు లేదు, ఎందుకంటే ఎదుటివాడు గదతో ఎన్ని దెబ్బలు కొట్టినా భరించగలిగిన శక్తి నాకు ఉన్నది యుద్ధమే కనుక వస్తే. కానీ నేను పొరపాటున ఒక్క దెబ్బ వాడికి తగిలేట్టుగా కొట్టగలిగినా సరే వాడు ఏమరపాటిగా ఉన్నప్పుడు నా ఒక్క గదాఘాతానికి వాడు రక్తం కక్కువ చచ్చిపోతాడు, అంత బలవంతుడు నేను అని చెప్పి ఆ గదాయుద్ధం మధ్యలో నేర్చుకోకుండా వచ్చేసాడు. అలా వచ్చినటువంటి వాడు భీమునితో సమానంగా పోరాడుతున్నాడు, బలం చేత తట్టుకోగలుగుతున్నాడు, ఆ యొక్క నైపుణ్యము చేత దుర్యోధనుడే విజయాన్ని సాధిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పటికవ్వాలి గదాయుద్ధం, అందుకని దుర్యోధనుడి యొక్క బలహీనత తొడలయందు ఉన్నది అని చెప్పి గమనించి ఆ తొడలను కొట్టమని చెప్పి
చెప్పినటువంటి వాడు ఆ గదాయుద్ధ ప్రావీణ్యం ఉండేటువంటి మన కృష్ణ పరమాత్మ. అప్పుడు ఎగిరి చక్కగా ఆయన తొడల మీద కొట్టి దుర్యోధనుని తొడల మీద కొట్టాలనేటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటి భీముణ్ణి ఆ ప్రతిజ్ఞకు తగిన ఫలాన్ని పొందేట్లుగా చేశాడు మన కృష్ణ పరమాత్మ. అయితే దుర్యోధనుడు ఆ సమయంలో అన్నాడు, యుద్ధంలో ఇలా తొడలు పగలగొట్టడం తప్పు అని. అయ్యా, యుద్ధం ఏమన్నా ధర్మబద్ధంగా జరుగుతోందా? పాండవులు యుద్ధం చేసినా అలా ఉంది, మీరు అసలు అధర్మ యుద్ధం ఆ యొక్క అతి భయంకరంగా పసిపిల్లవాడిని కూడా చూడకుండా సామూహికంగా చుట్టుముట్టి చంపేశారే, అర్జునుని యొక్క పుత్రుడు నాకు మేనల్లుడు అయినటువంటి పరమ పరాక్రమవంతుడు అభిమన్యుణ్ణి. అప్పుడు అభిమన్యు వధాజనితమైనటువంటి అమర్ష ఆ యొక్క అర్జునుడికి కలిగిందని చెప్పి నీకేం గుర్తు రావడం లేదా అని చెప్పి చెప్పాడు. కనుక గదాయుద్ధము తెలియటం వేరు, గదాయుద్ధంలో నైపుణ్యం తెలియటం వేరు. ఆ నైపుణ్యం తెలిసినటువంటి వాడు, కానీ గదాయుద్ధం తెలిసినటువంటి వాళ్ళు నైపుణ్యం ఉండేటువంటి వాళ్ళందరితో కూడా కృష్ణ పరమాత్మ అంతటి కౌమోదికి గత ఉన్నప్పటికీ ఆయన పోరాటం చేయలేదు. జరాసంధాదులు ఎప్పుడు సంహరింపబడాలో, ఎవరి చేత సంహరింపబడాలో ప్రణాళికాబద్ధంగా చూశాడు. అందుకని ఆయన గదకి నిజంగా కౌమోదికి అనేటువంటి నామం సార్థకమైంది. అంతేకాదు, అసలు ఎంత గొప్ప పరాక్రమవంతమైనటువంటిది అని తెలియాలి అని అంటే ఉత్తరాగర్భంలో ఉండేటువంటి పరీక్షన్ మహారాజు సంరక్షణే మనం తెలుసుకోవాలి. ఒక్క క్షణకాలంలో ద్వారకకు ఆయన రథం ఎక్కి బయలుదేరబోతూ ఉంటే అన్నయ్య నా కోడలి గర్భంలో ఉండేటువంటి పరీక్షిత్తుని దేవరాతుణ్ణి బతికించవా అని చెప్పి ఏడిస్తే సుభద్ర మనవణ్ణి బతికించినటువంటి వాడు స్వామి కౌమోదికి గదాధారి ఆ యొక్క ఉత్తర గర్భంలోకి ప్రవేశించి పుట్టకముందే అశ్వత్థామ యొక్క బ్రహ్మ శిరోనామకాస్త్రం చేత మరణించవలసి వచ్చింది. ఆ అస్త్రము ఎంతో మాయను కమ్ముతూ ఎంతో భయంకరమైన విషాగ్నులు కమ్ముతూ ఉంటే తన గద చేత ఆ మాయను తొలగించినటువంటి వాడు, పరీక్షిత్ని మృత్యుముఖం నుంచి కాపాడినటువంటి వాడు ఆ శ్రీనివాస స్వామి. కనుక ఆశ్రిత పక్షపాతంతో భీమాదుల్ని కాపాడినటువంటి వాడు గదాధారి అయినటువంటి కౌమోదికి ధారి అయిన కృష్ణుడు, ఉత్తరా గర్భస్థుడైన పరీక్షన్ మహారాజును కాపాడినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ, మాయామయమైనటువంటి ఈ విశ్వంలో కరావలంబం ఇచ్చి మనని కాపాడేటువంటి వాడు ఆ శ్రీనివాసుడు కౌమోదికి గదాధారియే, ఆయన్ని ఆశ్రయిద్దాం. మాయామయమైనటువంటి ఈ విశ్వంలో సమస్త విధములైనటువంటి భగవద్ అనుగ్రహానికి మనం పాత్రులమవుదాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 277వ నామం ఓం నీలకుంతలాయ నమః. మహా ఆశ్చర్యకరమైనటువంటి అంశం, కృష్ణుని యొక్క కళ్ళు కానీ కృష్ణుని యొక్క ఆ యొక్క కుంతలములు కానీ ఎంతో అందమైనటువంటివి. మామూలుగా స్త్రీ ప్రకృతి వేరు, పురుష ప్రకృతి వేరు. స్త్రీ ప్రకృతిలో ఉన్నప్పుడు అభివర్ణించేటువంటి వాళ్ళకి చాలా అందమైనటువంటి నెరులు ఉన్నాయని, ఆ అందమైన కురులతో పాటు అందమైనటువంటి కమలమల వంటి కనులు ఉన్నాయని కీర్తించడం అనేటువంటిది సహజం. కానీ ఒక్క కృష్ణ పరమాత్మని లేదా విష్ణువుని కీర్తించేప్పుడే ఆ కురుల సౌందర్యాన్ని అభివర్ణించడం, నేత్రములు కమలముల్లా ఉన్నాయని అభివర్ణించడం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కమలాక్షుని యొక్క కురుల వర్ణన చాలా బాగా చేసేటువంటి నామాన్ని మనం పఠిస్తున్నాం. సాధారణంగా లోకంలో ఎవరికి ఆరోగ్యం ఉందో వారికి జుట్టు బాగా ఉంటుంది. అంటే జుట్టున్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి చెప్పలేం, కానీ జుట్టు లేనటువంటి వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులు కాదని మాత్రం చెప్పవచ్చు అని చెప్పి ఆయుర్వేద వైద్యులు చెప్తూ ఉంటారు. కనుక చరక సంహితలో ఉండేటువంటి సత్యం ఇదే. కాబట్టి కృష్ణుడు శారీరక మానసిక ఆరోగ్యం కలిగినటువంటి వాడు అని చెప్పి చెప్పడానికి మామూలుగా భౌతికంగా ఉపయోగించేటువంటి అంశం. అంతేకాదు, కురులు అధికంగా ఉండి వాటి సౌందర్యము చేత ఆ నెన్నుదురు ఎప్పుడు కూడా అష్టమి నాటి చంద్రునిలా కనిపిస్తూ ఉంటుంది కృష్ణుడికి. ఎందుకంటే గోపికలు సమ్మోహితమైనటువంటి ఆ భువన సమ్మోహన రూపునిలో ఉండేటువంటి ఒకనొక లక్షణం ఆయన యొక్క కురుల యొక్క సౌందర్యమే. ఎన్ని చోట్ల శ్రీమద్ భాగవతంలో కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ ఆయన యొక్క విస్తారమైనటువంటి ఆ కుంతలముల సౌందర్యమును కూడా అభివర్ణించారు. అవి కూడా నీలకుంతలములు. జుట్టు ఎప్పుడు నల్లగా ఉంటేనే అందంగా ఉంటుంది. అది లేని వాళ్ళు కూడా ప్రయత్నపూర్వకంగా ఏదో
దాన్ని అలా నీల కుంతలములుగా చేసుకుంటారు. సహజంగా కుంతలముల యొక్క సాంద్రత ఉండటం, అది నీల కుంతలములుగా ఉండటం అనేటువంటిది సాధ్యమైంది శ్రీకృష్ణ పరమాత్మకి. ఏ దేవతకైనా అలా ఉంటుందని అనుకోలేం. కొంతమంది గంధర్వులకి ఆకుపచ్చ కురులు ఉంటాయని అభివర్ణించబడింది, దేవ ప్రకృతిలో విలక్షణం. అదే సరస్వతీదేవికి అయితే తెల్లని వెంట్రుకలే ఉంటాయి, కానీ ఆమె పరమ సౌందర్యవతి. తెల్లని కనుబొమ్మలు, తెల్లని కనురెప్పలు, ఆ తెల్లని ఆ ముఖం, ఆమె సౌందర్యమే అంతా కూడా ధవళకాంతులతో ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన విద్య యందు గొప్ప ఆచార్యుడు, అందుకే కృష్ణం వందే జగద్గురు. కానీ ఆయన తనుకాంతో నీలమేఘశ్యాముడు. అటువంటి నీలమేఘశ్యాముడు యొక్క కురులు మరింత నల్లధనాన్ని తీసుకువచ్చే, ఆ నల్లధనపు కురులను ఎంతమంది మహాకవులు కేవలం తొమ్మిది రెక్కల్లోనో ఇలా మామూలుగా మేఘాలు గుంపులతో మామూలుగా పోల్చడం అనేటువంటి జరుగుతుంది. కానీ కృష్ణుని యొక్క కురులు మహదాశ్చర్యకరంగా ఏనుగు తొండముతో పోల్చినటువంటి మహాకవులు ఉన్నారు. ఏనుగు తొండము, నల్లని ఏనుగు తొండము కూడా, బాగా మదించినటువంటి ఏనుగు తొండము కూడా కొంత నల్లగా ఉంటుంది. అలా వేలాడేటువంటి కృష్ణుని జుట్టు అలా ఉందని, పుష్పములతో అది పూజింపబడినప్పుడు, అంటే కృష్ణుడు కూడా భగవద్ ఆరాధన చేసేవాడు. ఆ భగవద్ ఆరాధన చేసినటువంటి ఆ యొక్క పుష్పములను తీసి ఆయన కురుల్లో పెట్టుకునేవాడు అని చెప్పి కూడా అభివర్ణించడం జరిగింది. కనుక అటువంటి నీలకుంతలుడైనటువంటి స్వామిని మనం ప్రార్థిస్తే అటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ నల్లని వర్ణము కలిగినటువంటి వాడు, వర్షించేటువంటి మేఘము వంటి వర్ణము కలిగినటువంటి వాడు మనకు సమస్త అభ్యుదయములను కటాక్షిస్తాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 278వ నామం ఓం పూతన ప్రాణ సంహర్త్రే నమః. పూతన అనేటువంటి ఒకనొక రాక్షసి వచ్చి కంసుని ప్రేరణ చేత పాలు ఇచ్చి ఎంతోమందిని సంహరిస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ పాలతో పాటు పూతన ప్రాణాలను కూడా లాగి సంహరించేశాడు. స్వామి ఎంత క్రోధమూర్ఛితుడే ఆ పూతనను సంహరించాడో, ఎందుకంటే ఆమె బాలఘాతుక, ఎంతోమంది పురిటి బిడ్డలను సంహరించేసినటువంటి రాక్షసి, నిర్దయగా అలా సంహరించినటువంటి ఆ పూతన సంహారం అనేటువంటిది అది ఆయన యొక్క ఆశ్రిత రక్షణకి చాలా ప్రత్యక్ష నికషోపలంగా నిలిచేటువంటి అంశం. అయితే ఒక సత్యాన్ని ఇక్కడ పట్టుకోవాలి, ఎవరు ఈ పూతన, ఎందుకు సౌందర్యమహితంగా ఆవిడ వేషం వేసుకోగలుగుతోంది, ఎందుకు ఇలా పరమాత్మ దాకా రాగలిగింది, పరమాత్మకి పాలు ఇవ్వాలంటేనే ఒక అది దుష్టభావంతో కావచ్చు మంచి భావంతో కావచ్చు, పరమాత్మ సన్నిధికి రావటానికి కావలసిన పుణ్యం ఆమెకి ఏమున్నది అని అంటే, మనం పురాణాల సువర్ణ పుటలను తిప్పితే ఎన్నో నిత్యహరితమైనటువంటి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి, మనస్సును ఉప్పొంగించేటువంటి అంశాలు బయటపడతాయి. బలిచక్రవర్తి యొక్క కుమార్తె రత్నమాలిక అని, ఈ రత్నమాలికే ఒకనొక సమయంలో ఆయన వామనుడిగా యజ్ఞభూమికి వచ్చి బలిని అర్థించి ఆ మూడు అడుగులు ఆయన నుంచి పొంది, బలిమఖంలో అది పొందిన తర్వాత బలిని పాతాళానికి పంపించాలని ఆయన వచ్చాడు. ఆ వచ్చేటప్పుడు ఆ బాలకుడిగా ఉండేటువంటి ఆ యొక్క వటువును చూసి మురిసిపోయి, ఇటువంటి పిల్లవాడికి నేను పాలు ఇవ్వాలి అని అనుకున్నది ఆ రత్నమాల అనేటువంటి ఆ బలి చక్రవర్తికి వింధ్యావళికి పుట్టినటువంటి కుమార్తె. కానీ తరువాత ఎప్పుడైతే బలిని ఆయన నిగ్రహించలేదు, అనుగ్రహించాడనే సత్యం తెలియక, బలిని నా తండ్రిని అంత బలం కలిగినటువంటి వాడిని అధఃపాతాళాన్ని తొక్కి ముల్లోకాల్లో నా తండ్రి కన్నా విజయుడు లేడని అనుకుంటే ఇలాంటి మాయావి అయినటువంటి ఈయన త్రేధ నిధదే పదం విష్ణుమూర్తి వచ్చి ఇలా చేశాడే, ఇన్ని విషం ఇచ్చి చంపేయాలి అని చెప్పి అనుకుందిట. విష్ణువుని ఎలా కోరుకున్నా, క్రోధమూర్ఛితులై కోరుకున్నా, స్వాంతనగా కోరుకున్నా అది తీరుతుంది. కనుక తర్వాత కాలాంతరంలో పూతన అనే రాక్షసిగా ఆమె పుట్టి భగవంతుడి దగ్గరికి వచ్చి పాలు ఇచ్చేటువంటి కోరిక తీర్చుకోగలిగింది. ఆ యొక్క విషముతో సంహరించాలి అనేటువంటి దాని యొక్క కోరికను ఆమె తీర్చింది. కానీ విషపానము చేసినా ఏమీ కానటువంటి వాడు పరమాత్మ కనుక ఆయనకి ఏమీ కాలేదు. ఎందుకంటే ఏదేది గొప్పదైన వస్తువుగా ఉంటుందో అది విషమైనా అమృతమైనా ఏదైనా ఆయన స్వరూపమే. విశ్వం వేరు,
విశుడైనటువంటి పరమాత్మ వేరు కాదు కనుక ఆమె కోరికను తీర్చి పాలును ప్రాణములను విషాన్ని అన్నీ స్వీకరించి ఆమెను సంహరించేశాడు. అయితే భగవత్ స్పర్శ చేత ఆమె అమేయమైన ఆనందం కలిగింది. అదే కొణత్కింకిణిలో లక్ష్మణయతీంద్రులు వారు చెప్తారు, ఆహా 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 ఈహా సర్వము నేటికి ఈడేరనుగా ఊహకును వెగటి ఒలిపెడి ఐహికమిక చాలుని పదాంబుజ ఐక్యమునిరా. ఎవరైనా ప్రాణాలు అలా పీల్చేస్తూ ఉంటే పసివాడు రూపంలో భగవంతుడని తెలిసినా కూడా ఆ రాక్షసి ఏడవాలి. ఆ జరిగేటువంటి దేహంలోంచి ప్రాణాలని బయటికి తీసేటువంటి సమయంలో కలిగేటువంటి కష్టానికి రోధించాలి. కానీ భగవత్ స్పర్శ చేత అంతరాక్షసిత్వము తొలగిపోయి ఆనంద పారవశ్యం చేత ఆ రాక్షసి ఆహా 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 ఈహా సర్వము నేటికి ఈడేరునుగా ఊహకును వెగటు వెలిపెడి ఐహికమిక చాలు నీ పదాంబుజ ఐక్యము నీరా అని పరమ వైరాగ్యంతో ఆ పోతన అలా ఆశ్రయించింది అని అంటే ఎంత గొప్పదైనటువంటి సత్యము అంతరార్థం ఆ నామంలో ఇమిడి ఉందో మనం గ్రహించాలి. అంటే మనలో ఉండే రాక్షసిత్వాన్ని తొలగించి ఆ యొక్క మోక్షత్వాన్ని ప్రసాదించగలిగినటువంటి తత్వం ఎవరికున్నది? పరమాత్మకే ఉన్నది. అందుకే ఓం పూతన ప్రాణ సంహర్త్రే నమః అనేటువంటి నామాన్ని మనం స్మరిద్దాం. మన మానవ జీవితాన్ని నవనవోన్మేషమైనటువంటి దివ్య భూమికల్లోకి తీసుకెళ్ళి భగవత్ కళ్యాణ భూమికల్లో మనం విహరిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామాల్లో 279వ నామం ఓం తృణావర్త వినాశనాయ నమః. మామూలుగా నాశనము అని అంటే దాన్ని ధ్వంసము చేయటము అని అర్థం. వినాశనము అంటే పూర్తిగా నాశనం చేయటం. అంటే తృణావర్తుడనేటువంటి వాడు ఒక అసురుడు. ఈ తృణావర్తుడనేటువంటి వాడు అసలు రూపమే లేనటువంటి వాడు. ఈ రూపమే లేనటువంటి తృణావర్తుడు ఒక రూపాన్ని పొంది స్వామిని బాల్య క్రీడల్లో ఉండగా సంహరించాలి అని చూశాడు. అప్పుడు ఆ రూపము పొందినటువంటి ఆయన్ని మళ్ళా జన్మ లేకుండా సంహరించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మకి ఆ యొక్క సంవత్సరం అయిపోయిన తరువాత మళ్ళా శ్రావణ బహుళ అష్టమి తిథి వచ్చిన తరువాత ఆయనకి చక్కగా ఉత్సవం చేస్తున్నారు, జన్మదిన ఉత్సవం. ఆ జన్మదిన మహోత్సవంలో మరి నందాదులు బోళ్ళని గోవుల్ని పంచిపెట్టారు. అలాగే పాల కడవల్ని పెరుగు కడవల్ని ఇవన్నీ కూడా బ్రాహ్మణులకి ఇచ్చి గొప్పగా వారి నుంచి ఆశీర్వచనం నందుడు యశోదమ్మ పొందారు. తమ బిడ్డకి కూడా అటువంటి ఆశీర్వచనం వచ్చేట్టుగా చేశారు. తర్వాత మరి వచ్చిన వాళ్ళకి మర్యాదలు భోజనాదులు అన్నపానాదులు ఇవన్నీ చూడాలి కదా బంధుజనులకే. వాటిని చూస్తూ ఉంటే తన పట్టించుకోలేదని స్వామి కోపం వచ్చింది. అక్కడ ఒక బండి రూపంలో ఆ యొక్క తృణావర్తుడు, పూర్వం వీడు ఒక రాక్షసుడు, వీడి పేరు ఉత్కచుడు అని. అంటే ఉత్కచుడు అంటే రోమములను ప్రయత్నపూర్వకంగా ఇలా నిలబెట్టుకునేటువంటి వాళ్ళను ఉత్కచులు అంటారు. అదొక రాక్షస లక్షణం. వెంట్రుకలు ఎప్పుడూ కూడా అవి లేచినా నొక్కుని మనం కనిపించాలి. అందుకే దూకోవటం ఇవన్నీ కూడా పెద్దలు శ్రద్ధగా చేయమని చెప్పి ఉపదేశిస్తూ ఉంటారు. కానీ ఈ వెంట్రుకల్ని ప్రయత్నపూర్వకంగా నిలబెట్టుకోవటం అదొక రాక్షస లక్షణం. అలా వెంట్రుకలు నిలబెట్టుకునేటువంటి వాడు హిరణ్య అక్షుడు అనేటువంటి రాక్షసుడు. ఆదివరాహస్వామిగా స్వామివారు వచ్చినప్పుడు ఆయన చేత కృతయుగంలో సంహరింపబడినటువంటి వాడు కొడుకు ఈ యొక్క ఉత్కచుడు అనేటువంటి వాడు. వీడు లోమస మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి వృక్షాలన్నీ కూడా ఈ ఉత్కచుడు వినాశనం చేస్తూ ఉంటే ఈ పాపిష్ఠుణ్ణి అసలు హరిద్ర తత్వంతో లోకాన్ని అనుగ్రహించేటువంటి వృక్ష సంపదను అంతా నాశనం చేస్తావా, కాబట్టి నీకు అసలు ఒక రూపమే లేకుండా ఉండుగాక అని చెప్పి శపించాడు. అటువంటి రూపమే లేనటువంటి వాడు ఈ తృణావర్తుడు ఈ బండి రూపంలో ఆయన ఆవహించి కృష్ణ పరమాత్మను సంహరించాలని చూస్తే అప్పుడు స్వామివారు తన పాదంతో తన్ని పైకి ఎగరేట్టుగా చేసి ఆ బండి మళ్ళా పెద్ద శబ్దం చేసింది, మాయమైపోయింది. కానీ మళ్ళా వచ్చి శకలములు పడలేదు. ఏదో శబ్దం జరిగింది. అక్కడ బాలుడు ఉన్నాడు. అయ్యో రాక్షస సంహారం జరిగింది అని చెప్పి పిల్లలు చెప్తున్నారు. కానీ ఆ గోప బాలకులు చెప్పిన సత్యాన్ని తల్లులు నమ్మలేదు. ఎందుకంటే ఈయన బాలుడు, ఈయన వెళ్ళటం ఏమిటి, ఓ బండిని తన్నడం ఏమిటి, ఆ బండి ఆకాశానికి ఎగరటం ఏమిటి, అది ముక్కలు ముక్కలు అవటం ఏమిటి, మాయమైపోవటం ఏమిటి, ఇదంతా నమ్మలేదు.
కానీ బిడ్డకి ఏదో హాని జరుగుతోందని చెప్పి దాని నుంచి రక్షించాలని, కృష్ణ నిన్ను ఒక్క నిమిషం నేను పట్టించుకోలేదయ్యా, ఈ కనురెప్పలు ఇటువంటి వైమనస్యాన్ని నాకు లౌకికమైనటువంటి భావనల పట్ల కలిగించిన ప్రస్తుతం నాకు పరినిశ్చితంగా ఏర్పడుతోంది, కనుక అటువంటి వైమనస్యం ఈ లోకమందు ఇంకా ఎక్కువగా ఏర్పడి నీయందు నిష్ట, ఎప్పుడూ కూడా నిన్నే నేను చూసేటువంటి ధ్యాస నాకు కలగాలి, నా కంటి పాపవు నువ్వు, నిన్ను లేకుండా నేను నా జీవితాన్ని ఊహించుకోలేను అని చెప్పి ఆ యశోదమ్మ ఎంతగానో రోధించింది. అంటే ఈ తృణావర్త సంహారము అనేటువంటి దాన్ని మనం గనక దర్శిస్తే మళ్ళా జన్మ పొందకుండా పరమాత్మ ఆయన్ని తొలగింపజేశాడు. అదొకటి. రెండవది, మనకి అటువంటి మోక్షకారకుడైన పరమాత్మ తల్లికి ఎంతో ఆనందాన్ని కలిగించాడు, లోకానికి ఎంతో ఆనందాన్ని కలిగించాడు. కనుక అటువంటి మాతృ ఆనంద దర్శకుడైనటువంటి వాడు, ఆనందనందనుడు, అమృతరస చందనుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఎప్పుడూ కూడా ఓం తృణావర్త వినాశనాయ నమః అని అంటే మనకు దర్శనీయము కాకుండా ఏవైతే రాక్షసీ శక్తులు మనను బాధిస్తూ ఉంటాయో పీడిస్తూ ఉంటాయో వాటిని సమూలంగా తొలగించి మనని పరిరక్షిస్తాడు అనే సత్యాన్ని గ్రహించాలి.